हेलो फ्रेंड्स, ఈ రోజు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ తో ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ని అయితే తీసుకొని మీ ముందుకు వచ్చానండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు పటాన్ చెరువు దగ్గర చిట్కూల్ అనే విలేజ్ దగ్గర అయితే వస్తుంది. సో ఇదండి మనకు ప్రాజెక్ట్ సైట్. సో మొత్తం ఒక 100 ఏకర్స్ లో 3 డిఫరెంట్ విల్లా ప్రాజెక్ట్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి, సేమ్ కంపెనీది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో ఇక్కడ నుంచి కనెక్టివిటీ అయితే చూపిస్తానండి. సో ఈ బ్లూ ఇది మనకు చిట్కూల్ లేక్ అనమాట. సో ఈ చిట్కూల్ లేక్ నుంచి మనకు ముంబై హైవే ఈ కలర్ మనం చూస్తున్నాం కదా, బ్లూ కలర్ ఇది చూసినట్లయితే ఇస్నాపూర్ కనెక్టివిటీ అవుతూ ఉంది. సో ముంబై హైవేకి జస్ట్ 3 మినిట్స్ డ్రైవ్లో అయితే మనము మన సైట్ నుంచి ముంబై హైవేకి అయితే కనెక్ట్ చేయొచ్చు. అలాగే మనకు ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ చూపిస్తున్నానండి. ఇది మనకు బీహెచ్ఈఎల్ నుంచి మనకు ఇస్నాపూర్ కనెక్ట్ అవుతున్న మన ముంబై హైవేకి చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనకు ఒక 6 మినిట్స్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3కి రీచ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ హెచ్ఎస్ఐఎల్ లిమిటెడ్ పైప్స్ డివిజన్ ఉంది, అలాగే మహేశ్వర మెడికల్ కాలేజ్ కూడా ఉంది. సో సైడ్ దగ్గర ఉన్న డెవలప్మెంట్స్ చూపిస్తాము. తర్వాత ఇక్కడ రామ్కి గ్రూప్ వాళ్ళది ఒక అప్కమింగ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే ఉంది ఇస్నాపూర్కి దగ్గరలోనే. ఇక్కడ నుంచి మనం ముందుగా చూస్తే ఇది ముత్తంగి టోల్ బూత్ అనమాట. సో ఇక్కడికి మనకు మన సైట్ నుంచి ఒక 6 మినిట్స్ డిస్టెన్స్ అయితే పడుతుంది. అలాగే ఇది క్యాండేజ్ ఇంటర్నేషనల్ స్కూల్. అలాగే ఇక్కడ రామ్కి 1 సింఫనీ అని ఒక ప్రాజెక్ట్ అయితే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే రామ్కి గ్రూప్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తుందండి. సో ఇక్కడ నుంచి మనం 2 అవర్స్ మనకు పటాన్ చెరువు బీహెచ్ఎల్ చూపిస్తున్నాను. సో ఇది ఇన్కార్ గ్రూప్ వల్ల లేక్ సిటీ అనమాట. అలాగే ఇక్కడ నుంచి మనం ముందుగా చూసినట్లయితే ఇది ఆర్సీపురం, తర్వాత దీని తర్వాత మనకు ఇక్రిశాట్ అయితే వస్తుంది. సో ఇక్రిశాట్ తర్వాత మనం చూస్తే ఇక్కడ బీహెచ్ఈఎల్ అయితే చూడొచ్చు. ఇది బీహెచ్ఈఎల్ జంక్షన్ అనమాట. సో మనం బీహెచ్ఈఎల్గా మనం చూసినట్లయితే ఒక 10 to 15 మినిట్స్లో మనం ఇక్కడ రీచ్ అవ్వచ్చండి. అలాగే ఇది ముంబై హైవేలో ఉండడం వల్ల చాలా డెవలప్మెంట్స్ అయితే ఈ హ్యూజ్ డెవలప్మెంట్స్ అయితే అవుతున్నాయి ఈ ఏరియాలో. సో దీని గురించి చెప్తానండి ఇప్పుడు. అలాగే కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి చెప్పాలి. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇది మనకు ఇస్నాపూర్ నుంచి మనకు ప్రాజెక్ట్ యొక్క అప్రోచ్ రోడ్ అండి. సో కంపెనీ వచ్చేసరికి 15 ఇయర్స్ ఓల్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీ, అలాగే చాలా మంచి కంపెనీ అనమాట. అలాగే వీళ్ళకి అరౌండ్ 500 ఏకర్స్ ఒక ల్యాండ్ బ్యాంక్ ఉంది, సేమ్ కంపెనీ ల్యాండ్ బ్యాంక్ ఉంది. దాంట్లోనే వీళ్ళు ఒక 100 ఏకర్స్లో ఒక 3 డిఫరెంట్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ చిట్కూల్లో లాంచ్ చేయబోతుంది. సో దీంట్లో ఏంటంటే ఆల్రెడీ వీళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ అండ్ ఇరిగేషన్ అప్రూవల్ కూడా వచ్చింది. హెచ్ఎండిఏ అయితే వెరీ నియర్ అప్రూవల్ ప్రాసెస్లో అయితే జరుగుతుందనమాట. అలాగే 3 డిఫరెంట్ విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, మొత్తం 1400 విల్లాస్ అయితే రాబోతున్నాయి. సో ఈ విల్లాస్లో చూసినట్లయితే మనకు 157, 167, 200 స్క్వేర్ యార్డ్స్లో మనకైతే విల్లా అయితే దొరుకుతుందనమాట. సో చూడొచ్చు మన సైట్కి లొకేషన్ అన్ని చూపిస్తున్నాను. సో 157 స్క్వేర్ యార్డ్స్ అంటే 1100 SFT అండి. సింప్లెక్స్ హౌసెస్ అయితే ఉంటాయి. సో గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే 2 బెడ్రూమ్స్, టాయిలెట్ ఇవన్నీ అయితే వస్తాయి. తర్వాత 167, 200 స్క్వేర్ యార్డ్స్ చూసినట్లయితే డూప్లెక్స్ విల్లాస్ అనమాట. సైట్ అండి చూడండి, చాలా మంచి సైటు. అలాగే మనకు ప్లాట్ కాస్ట్కే విల్లా అయితే వస్తుందన్నమాట. సో ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ కోసము. సో ఇక్కడ దీంతోపాటే మనకు 167 అయితే 2000 SFT అయితే వస్తుందండి బిల్టప్ ఏరియా. అలాగే 200 స్క్వేర్ యార్డ్స్ చూసినట్లయితే 2550 SFT అయితే వస్తుందన్నమాట. సో మనకు ఇది ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీలు అయితే మంచి ప్రైసింగ్ అయితే దొరుకుతుందండి. అలాగే మనకు అడ్వాంటేజెస్ కానీ చూసినట్లయితే, లొకేషన్ అడ్వాంటేజెస్ కానీ చూసినట్లయితే ఒక 3 మినిట్స్ హైవేలో మనకు ముంబై హైవే అయితే వస్తుంది. చూడొచ్చండి మాస్టర్ ప్లాన్స్ అయితే ఎలా ఉంటాయనేది. 3 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ మనకు అంతకుముందు కూడా మనం దీని రిలేటెడ్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. సో మన ఛానల్ త్రూ కొన్న వాళ్ళకి ఆల్రెడీ మనకు 30 to 40% ప్రాఫిట్ అయితే వచ్చున్నారండి, తీసుకొని ఉన్నారు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్లో. సో సింప్లెక్స్ హౌస్ మనం చూస్తే 157 స్క్వేర్ యార్డ్స్ అండి. సో మనకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కింద అవుట్ రేట్లో మనకు 49,99,000 అయితే పడుతుంది. సో చూడొచ్చండి ఇది 1100 SFT అనమాట బిల్టప్ ఏరియా. సో నెక్స్ట్ ఆప్షన్ 167 స్క్వేర్ యార్డ్స్ మనం చూసినట్లయితే ఇది డూప్లెక్స్ అండి, 2000 SFT అనమాట. సో ఇది మనకు 74,99,000 అయితే పడుతుంది. అలాగే మనకు సేమ్ లోన్ ఆప్షన్లో కూడా మనం ఇది తీసుకున్నట్లయితే మనకు 1.35 లాక్స్ అయితే పడుతుంది. లోన్ ఆప్షన్ కూడా ఉంది, జిఎస్టీ అండ్ రిజిస్ట్రేషన్ ఎక్స్ట్రా అయితే ఉంటుందన్నమాట. సో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. తర్వాత 200 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉందండి. సో 200 స్క్వేర్ యార్డ్స్గా మనం చూసినట్లయితే అవుట్ రేట్లో మనకు 84,99,000 అయితే పడుతుందండి, ఫుల్ పేమెంట్ ఆప్షన్ అనమాట. సో అదే మనము లోన్ ఆప్షన్ మీద చూస్తే మనకు 1.7 క్రోర్స్ పడుతుంది, ప్లస్ జిఎస్టీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే ఉంటాయండి. సో లోన్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇది కూడా జస్ట్ ఒక 5-6 విల్లాలకు మాత్రమే. అలాగే ఇండిపెండెంట్ డిస్కౌంట్ కింద మనకి ఇండిపెండెన్స్ ఆఫర్ కింద కూడా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది.